హైకోర్టులో ఉండవల్లి చేసిన స్కిల్ కేసుపై పిటిషన్ను వేరే బెంచ్కు బదిలీ చేయాలని జడ్జి ఆదేశం. ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో అవినీతి జరిగిందనే ఆరోపణలో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 19 రోజులుగా ఉన్న విషయం తెలిసింది. ఈ కేసును సిబిఐకి అప్పగించారంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు వేసిన విషయం తెలిసింది. ఉండవల్లి దాఖలు చేసిన ఈ రిట్ పిటిషన్పై ఈరోజు విచారణకొచ్చింది. కానీ ఈ పిటిషన్ను వేరే బెంచ్కు బదిలీ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. నాట్ బిఫోర్ మీ అంటూ న్యాయమూర్తి ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ను వేరే బెంచ్కు బదిలీ చేయాలని ఆదేశించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసును సిబిఐకు అప్పగించారంటూ ఉండవల్లి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసింది. దీంట్లో భాగంగా ఆయన సెప్టెంబర్ 22 ఏపీ హైకోర్టులో రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిల్ దాఖలు చేశారు. ఈ కేసును ఇప్పటికే ఏపీ సిఐడి విచారిస్తుంది. కానీ సిఐడితో కాదు సిబిఐతో విచారణ జరిపించాలి అంటూ ఉండవల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై ఈరోజు అంటే సెప్టెంబర్ 27 విచారణ జరగాల్సి ఉంది.